Hi, this is Srinivas Soleti. Welcome to AP Political Ground Report. నవ్యాంధ్రలో జరిగే ఎన్నికల సంగ్రామంలో ఓటర్ తీర్పు ఎటువైపు ఉండబోతోంది? అధికార పార్టీ మళ్లీ అందలం ఎక్కుతుందా? ప్రభుత్వ వ్యతిరేకత పవర్ పోగొడుతుందా? ఏపీకి ప్రత్యేక హోదాపై నాటకాలకు ప్రజా తీర్పు తెరవేయబోతుందా? ప్రత్యామ్నాయ పవనాలే ప్రభంజనం సృష్టించబోతున్నాయా? పార్టీల అంచనాలేంటి? ప్రజల నాడేంటి? గెలిచేదెవరు? ఓడేదెవరు? 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లోని రాజకీయాల అప్డేట్స్ను మీ ముందుంచడానికి వచ్చింది 99 TV పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. ఆకుపచ్చని దుప్పటి కప్పుకున్న అందమైన మన్యం విశాఖ జిల్లా సొంత. ఈ మన్యంలో మరింత అందమైన ప్రాంతం అరకు. ప్రకృతి అందాలతో పాటు అమాయక గిరిజనులు కూడా అరకు అందంలో భాగం. పోడు వ్యవసాయం చేయడమే కాదు, పోరాడే నాయకుడిని ఎన్నుకోవడంలోనూ వీరు ఘటుకులే. దశాబ్దాలుగా కాంగ్రెస్కు పట్టం కట్టిన వీరు తాజా రాజకీయాలకు అనుగుణంగా మారుతున్నారా? తమకు ఏం కావాలో తెలుసుకుంటున్నారా? తమలో ఒకరిగా కలిసిపోయేవారే తమ తలరాతులు మార్చే నేతలని అర్థం చేసుకున్నారా? అసలు వీరి మనసులో ఏముంది? గిరిపుత్రులు ఈసారి ఎవరిని తమ నాయకుడిగా చేయబోతున్నారు? విశాఖ జిల్లాలో ఉన్న 2 ఎస్టీ నియోజకవర్గాల్లో అరకు ఒకటి. కాఫీ రుచులకు, ప్రకృతి అందాలకు పేరున్న అరకులో ప్రస్తుతం కిడారి శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీడీపీ తరఫున మరోసారి ఈయనే పోటీ చేయనున్నారా? అయితే వైసీపీకి ఇక్కడ బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి అరకు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? టీడీపీ జయకేతనం ఎదురువేస్తుందా, లేదా వైసీపీయే తన ప్రభంజనాన్ని కొనసాగిస్తుందా? ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న జనసేన తన ప్రభావం చూపిస్తుందా? వీటన్నిటి సమాహారమే అరకు నియోజకవర్గానికి సంబంధించిన 99 TV గ్రౌండ్ రిపోర్ట్. అరకు లోయ తూర్పు కనుమల్లో ఉంది. అరకు విశాఖపట్నం నుండి 114 కిలోమీటర్ల దూరంలో ఒడిషా రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. అనంతగిరి సుంకరిమెట్ట రిజర్వ్ ఫారెస్ట్లో ఈ అరకు లోయ ఒక భాగం. ఇక్కడ బాక్సైట్ నిక్షేపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరమైన గాలికొండ ఈ ప్రాంతంలోనే ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు. ఇక్కడ జూన్ అక్టోబర్ నెలల మధ్య సరాసరి వర్షపాతం 1700 మిల్లీమీటర్లు. అరకు ప్రాంతం సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తున ఉంది. అరకు లోయ 36 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అరకు లోయకు ఘాట్ రోడ్ మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డు కిరివైపులా ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ సరదాగా ఉంటుంది. అరకు దారిలో మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జిలు ఉంటాయి. ఇక అరకు లోయకు వెళ్లే మార్గ మధ్యంలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. బొర్రా గుహలు అరకు లోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 2 ఎస్టీ నియోజకవర్గాలు. వీటిలో అరకు ఒకటి. దశాబ్దాలుగా ఇక్కడ కాంగ్రెస్కే పట్టం కట్టారు స్థానిక గిరిజనులు. ముఖ్యంగా వైఎస్ హయాంలో చేసిన సంక్షేమ పథకాల పట్ల గిరిజనులు పూర్తిగా ఆకర్షితులయ్యారు. ఒకసారి నమ్మితే చచ్చేంత వరకు అభిమానం పెంచుకునే గిరిపుత్రులకు వైఎస్ ఆత్మబంధువుగా మారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కు పట్టం కట్టారు ఇక్కడ గిరిజనులు. వైఎస్ మరణానంతరం పరిస్థితి మారుతూ వచ్చింది. టీడీపీ ఇక్కడ పట్టు సాధించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా వైఎస్కు సన్నిహితుడిగా పేరొందిన కొణతాల రామకృష్ణ ఈ నియోజకవర్గంపై పూర్తి పట్టును సాధించిన నేపథ్యంలో అతని శిష్యుడైన కిడారి సర్వేశ్వరరావుకు ఇక్కడ ప్రజల్లో ఆదరణ పెరిగింది. ముఖ్యంగా వాల్మీకి తెక్కు చెందిన కిడారి సర్వేశ్వరరావు ఈ నియోజకవర్గంపై తన పట్టును పెంచుకోవడంలో కృతకృత్యులయ్యారు. వైఎస్ మరణానంతరం వైసీపీలోకి కొణతాల చేరారు. దీంతో తన శిష్యుడు కిడారి సర్వేశ్వరరావు గురువును అనుసరించాడు. 2014 ఎలక్షన్లో కిడారి అరకు నియోజకవర్గం నుంచి
వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సమీప టీడీపీ అభ్యర్థి సివేరి సోముపై 33648 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే గెలిచిన కొద్ది నెలలకే రాజకీయ పరిణామాలు మారిపోయాయి. కిడారికి రాజకీయ గురువైన కొనతాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో వచ్చిన విభేదాల కారణంగా పార్టీని వీడారు. దీంతో కిడారి పార్టీని వీడి గురువు సూచనతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలోని వైసీపీకి ఉన్న 3 ఎమ్మెల్యే స్థానాల్లో ఒకటి ఇలా చేజారి టీడీపీకి చిక్కింది. దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీ అయితే మారారు, కానీ ఆయన గిరిజనుల నుంచి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. బాక్సైట్ మైనింగ్ విషయంలో మావోయిస్టుల నుంచి బెదిరింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి ఆయన టీడీపీ నాయకుడు సివేరి సోమ మావోయిస్టుల చేతిలో హత్యకు గురారు. ఈ ఘటన పచ్చని మణిలో నెత్తురు పారేలా చేసింది. కిడారి సర్వేశ్వరరావు పార్టీ మార్పిడి వ్యవహారం గిరిజనుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. ముఖ్యంగా గిరిజనుల్లో అధిక సంఖ్యకులు ఓ మతానికి చెందినవారు ఉండటం, వారు అదే మతానికి చెందిన వారికి ఓటు వేయడం జరుగుతుంది. అయితే తాము వేసిన పార్టీకి ద్రోహం చేసి వేరే పార్టీలో కిడారి చేరడాన్ని మతద్రోహంగా గిరిజనులు భావించారు. దీనికి తోడు అరకు ప్రాంతంలో బాక్సైట్ మైనింగ్ రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపింది. తమ ప్రాంతంలో పర్యావరణం పాడవటానికి, పంట పొలాలు తాగునీరు నాశనం అవ్వడానికి బాక్సైట్ తవ్వకాలే కారణమని భావించిన గిరిజనులు ఉద్యమాన్ని లేవనెత్తారు. దీనికి తోడు కిడారికి చెందిన గోడ క్వారీ వివాదాస్పదమైంది. ఈ క్వారీ కారణంగా పంట పొలాలు నాశనమవడంతో పాటు తాగునీరు పూర్తిగా కలుషితమై పుట్టబోయే బిడ్డలు కూడా అనారోగ్యానికి గురవుతారని గిరిజనులు పెద్ద ఉద్యమమే లేవనెత్తారు. ఇవన్నీ కిడారి హయాంలోనే జరగడం సమస్యగా మారింది. ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాలకు తాను వ్యతిరేకం కాదంటూ అంతర్జాతీయ గిరిజన దినోత్సవం రోజున ప్రకటన చేసిన చంద్రబాబు పెద్ద దుమారానికి తెరలేపారు. దీంతో గిరిజనులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే తమను పట్టించుకోలేదన్న మాటలు గిరిజనుల నుంచి వచ్చాయి. అయితే ఉద్యమం ఉధృతమవుతున్న దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు పర్యటనకు వచ్చారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బాక్సైట్ తవ్వకాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని, తవ్వకాలకు అనుమతులను ఇచ్చింది వైఎస్ హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రితో కిడారి ప్రకటన చేయించారు. అయినప్పటికీ గిరిజనుల్లో నమ్మకం కలగలేదు. అయితే కొద్ది రోజులకే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోలు చేతిలో హత్యకు గురి కావడంతో మన్యం ఉలిక్కిపడింది. ఈ హత్యలకు కారణం గోడ క్వారీతో పాటు బాక్సైట్ తవ్వకాలన్న అభిప్రాయాలున్నాయి. ఈ దశలో అనూహ్యంగా మంత్రి అయ్యారు కిడారి సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు కిడారి శ్రవణ్ కుమార్. చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీ పరిస్థితే అధ్వానంగా ఉన్న చరిత్ర అరకు నియోజకవర్గాంది. ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న తాగునీరు, నేటికీ రోడ్లు లేని మారుమూల గ్రామాలు, డాక్టర్లు లేని ఏరియా ఆసుపత్రి ఈ నియోజకవర్గానికి సొంతం. 100 పడకల హాస్పిటల్ పేరుకే ఉంది, అక్కడ 15 మంది డాక్టర్స్ ఉండాలి, కానీ ఈరోజు 3 డాక్టర్సే ఉన్నారు. ఒక గైనకా స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ లేదు, ఒక ప్లస్ స్పెషలిస్ట్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ లేరు. ఓన్లీ ఎంబీబీఎస్ హాస్పిటల్ డాక్టర్స్తో నడిపిస్తున్న వ్యవస్థ ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మేము అధికారంలో వచ్చిన వెంటనే 100 హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకొచ్చి గైనకాలజిస్ట్, గుండె జబ్బులు నియంత్రణ స్పెషలిస్టు పెట్టి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో స్పెషల్ హాస్పిటల్ పెట్టేసి మేము చేస్తామని చెప్పేసి మా ప్రణాళికలో ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గిరిజన ప్రాంతంలో ప్రధానంగా బాక్సైట్ జీవో మీద వాళ్ళు ఆలోచన చేసినప్పుడు జీవో నెంబర్ 97 రద్దు చేయాలని చెప్పేసి యావత్ గిరిజన ప్రజానీకం పార్టీలకు అతీతంగా వివిధ సంఘాల వాళ్ళు అందరూ ముక్త కంఠంతో కోరుతున్నప్పటికీ మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని పెడసెవిని పెట్టడం వల్లనే ఇక్కడ స్థానికంగా మరి ఇద్దరు ఎమ్మెల్యేలను కోల్పోయాము. కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ ఆ జీవోయే కనుక రద్దు చేసి ఉండి ఉన్నట్లయితే ఆ నాయకులను కోల్పోయే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆ రకంగా నాయకులు కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి
మేము అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరి మా ప్రజల్ని చైతన్యవంతం పరుస్తూ మరి గిరిజన చట్టాలని, గిరిజన హక్కుల్ని, బాక్సైట్ దొంగల్ని తరిమి కొడుతూ మా హక్కుల్ని మేము కాపాడుకోవడానికి మేము కృషి చేస్తాము. అందుకు మాకు అండగా దండగా నిలబడేటువంటి పార్టీ జనసేన పార్టీ అని చెప్పే దాంట్లో సందేహం లేదు. కారణం, పవన్ కళ్యాణ్ గారికి ఒక విజన్ ఉంది. గిరిజన ప్రజల మీద కానీ, గిరిజన చట్టాల మీద కానీ, మా సాంప్రదాయాల మీద కానీ, ఆచార వ్యవహారాల మీద కానీ ఆయన సుదీర్ఘంగా మరి అధ్యయనం చేసి మరి గిరిజన ప్రాంతంలో అతను స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో అందరూ చూసి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి స్పష్టత ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నది అంటే ఆ పార్టీలో ఉండేటటువంటి వ్యవస్థ దోపిడీ వ్యవస్థ ఉంది, కాంట్రాక్టర్ల వ్యవస్థ ఉన్నది. ఆ కాంట్రాక్టర్ల వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ కలిసి ఈరోజు గిరిజన సంపదను, గిరిజన ప్రజలకు ఉండేటటువంటి మరి అటవీ ఉత్పత్తుల్ని దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది కాబట్టి ఆ పార్టీలు ఈరోజు దాకా స్పష్టత ఇవ్వలేకపోతున్నది. ప్రజెంట్ మా నియోజకవర్గాల్లోనే గతంలో ఐదు సంవత్సరాల నుంచి చాలా వరకు గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి, ఆదిమజాతికి చెందిన వాళ్ళు కావచ్చు, తోటి గిరిజనులు కావచ్చు, చాలా వరకు కొన్ని సమస్యలు చాలా వరకు ఫేస్ చేయాల్సి వస్తున్నాం సార్. గతం నుండి పోల్చుకుంటే తాగడానికి మంచినీరు ఉండదండి. అది ఇప్పటి నుంచే కాదు, గతం నుంచి చాలా వరకు ప్రతి అధికారి దాకా వెళ్ళినా చేస్తామంటారు తప్ప చేయరండి. చేసిన వాటిల్లో కూడా క్వాలిటీ ఉండదండి. ఇప్పుడు మామూలుగా ద్రావిడ స్కీమ్ అని ఇస్తారండి, వాటర్కి సంబంధించిన దానిలో కూడా ఏదో అడపదడప వేసేసి గొట్టలు వేసి వెళ్ళిపోతారు. దానివల్ల 2-3 ఇయర్స్లో మళ్ళీ అది పాడైపోతుంది. దానివల్ల ఉపయోగం ఏమి లేదు. మళ్ళీ ఏదైనా పంచాయతీలో వచ్చిన వాటిల్ని కూడా కొంచెం రీరిపీట్ చేసి దానికి మళ్ళీ ప్రజలకి కొంచెం బాగా ఉపయోగపడే విధంగా ఏమైనా చేస్తారంటే అది కూడా. సీజనల్ వ్యాధులు ప్రబలితే వీరికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నంలోని కేజీహెచ్ మాత్రమే పెద్ద దిక్కు. 100 పడకల ఆసుపత్రి అయినప్పటికీ నేటికి డాక్టర్లు అందుబాటులో లేక అవస్థలు పడుతోంది. సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అరకు నియోజకవర్గం ఎంతమాత్రం అభివృద్ధి చెందలేదని, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానిక గిరిజనులు అంటున్నారు. స్వతంత్రం వచ్చి సుమారు 72 ఏళ్ళు గడుస్తున్న విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో కనీసం 50% కూడా ఇంకా అభివృద్ధి చెందలేదు. నిజం చెప్పాలంటే మారుమూల గ్రామాలు ఇంకా ఉన్నాయి. అరకువేలు నుంచి అని అయితేనేమి, పాడేరు ఐటీడీఏ నుంచి అయితేనేమి, సుమారు 40-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన గ్రామాలు, గిరిజనులు మరి ఇంతవరకు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు వారి యొక్క పంటలు, వారి యొక్క దినుసులు మరి గిట్టుబాటు ధరలేక మరి చాలామంది మరి నష్టపోతున్నాం. ఇంకా మారలేదండి, అలాగే ఇంకా ఇచ్చిన రోడ్లు కూడా, కొన్ని భవనాలు కూడా, కొన్ని శాంక్షన్ సరిగ్గా ఇంకా అందడం లేదు. దానివల్ల ఇంకా ప్రజలు కూడా దానివల్ల అటు ఇటు తిరుగుతున్నారు. దానివల్ల మళ్ళా ఇది నీరు కూడా సరిగ్గా ఊర్లో వచ్చాడు కానీ ఊర్లో కొల్ల ఇవ్వడం వల్ల దానివల్ల నీరు అందడం లేదు సరిగ్గా. దానివల్ల మరి ఇక్కడ నుంచి అలాగా అంటే ఊట నీరు కానీ గడ్డ నీళ్ళు కానీ ఉంటే దానివల్ల మనం నీళ్ళు మోసుకొని వెళ్తున్నాం. అలా తాగితే జ్వరాలు మరి టైఫాయిడ్ కల్లారా ఇలా రావడం వల్ల చాలా ఇబ్బంది. ఎన్నికల తరుణంలో అరకులో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గిరిజనులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? టీడీపీ అభ్యర్థిని సానుభూతి గెలిపిస్తుందా? వైసీపీ మరోసారి ఈ స్థానాన్ని సాధించే అవకాశం ఉందా? గిరిజనులో పవన్ కళ్యాణ్కున్న అభిమానం జనసేనను ఇక్కడ గెలిపిస్తుందా? కిడారి సర్వేశ్వరరావు కుటుంబానికి పార్టీ తరపున ఇచ్చిన హామీ ప్రకారం శ్రావణ్ కుమార్కి మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు. అయితే వయసులో చిన్నవాడైన శ్రావణ్ కుమార్కు పదవి వచ్చింది తప్ప రాజకీయం వంటబట్టలేదన్న విమర్శ వినిపిస్తోంది. పదవి వచ్చి 6 నెలలు గడుస్తున్నా నేటికీ కేడర్పై పట్టు సాధించలేకపోయారన్న మాటలు పార్టీకి చెందిన వ్యక్తుల నుంచే వస్తున్నాయి. అయితే సివిల్స్కి ప్రిపేర్ అవుతూ అనూహ్యంగా మంత్రి అయిన కిడారి శ్రావణ్ కుమార్ మాత్రం తనకు రాజకీయాలు తెలియకపోయినా ప్రజాసేవ తెలుసని, తన నియోజకవర్గంలో సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అంటున్నారు. తాజాగా శ్రావణ్ కుమార్కే సీటు కేటాయించింది టీడీపీ అధిష్టానం. మంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ పని ఒప్పచెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మా నాన్నగారు కిడారి సర్వేశ్వరరావు గారు
ప్రాణాలు కోల్పోయిన తర్వాత నేను ఈరోజు ఈ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇంత చిన్న వయసులో మరి ప్రజలందరికీ కూడా సేవ చేసుకున్న భాగ్యం కలిగించినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా నాన్నగారిని ఏ విధంగా అయితే ఆదరించారో అదే విధంగా నన్ను కూడా ఆదరిస్తున్నారు సీఎం గారు కానీ లేదా మన అరకువేలి నియోజకవర్గ ప్రజలు. కిడారి శ్రావణ్ కుమార్ కు సీటు ఖరారు చేసినప్పటికీ సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగలు వచ్చేలా కనిపిస్తోంది. వాస్తవానికి కిడారి సర్వేశ్వరరావుతో పాటు మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సివేరి స్వామికు తెలుగుదేశం పార్టీ పరంగా అరకులో బలమైన కేడర్ ఉంది. అయితే కొండదొర వర్గానికి చెందిన తమకు అనాదిగా అన్యాయం జరుగుతోందని, తనకు సీటు కేటాయిస్తే ఎమ్మెల్యేగా నెగ్గడంతో పాటు పార్టీని కూడా బలోపేతం చేస్తానని అంటున్నారు సివేరి స్వామికుమారుడు అబ్రహం. చూస్తున్నాం సార్వత్రిక ఎన్నికలు కూడా వస్తున్నాయి దగ్గరగా. నాకు మా జనాలు నాన్నగారికి నమ్మిన అభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమైనా నేను పోటీ చేయాలని అయితే నేను డిసైడ్ అవుతాను. ఇవాళ నాన్నగారి ఆశయం నిలబడాలి అని నాకు ఎంతగానో ఉంది. కాబట్టి నేనైతే ఖచ్చితంగా పోటీ చేస్తాను మేడం, చేయాలా. అయితే ఎవరెలా మారినా విశాఖ మన్యం వైసీపీ కంచుకోట అంటున్నారు ఇక్కడి వైసీపీ నేతలు. కిడారి పార్టీ విడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన తర్వాత పార్టీలోకి చేరిన శెట్టి ఫల్గున అప్పటినుంచి అరకులో వైసీపీని కాపాడుకుంటూ వచ్చారు. కేవలం నేతలే పార్టీని వీడారు కానీ వైసీపీ కేడర్ అలాగే ఉందని అంటున్నారు ఫల్గున. బ్యాంకు ఉద్యోగిగా 33 సంవత్సరాల పాటు విశాఖ మన్యంలో పనిచేసిన ఫల్గునకు స్థానికంగా మంచి పేరుంది. సౌమ్యుడిగా పేరుండంతో పాటు విద్యావంతుల కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఇక్కడి వారికి సుపరిచితుడిగా ఉన్నారు. సమాజ సేవతో గిరిజనులకు చేరువైన ఫల్గునకు గిరిజనుల్లో మంచి ఆదరణ ఉంది. మన్యంలో సమస్యల పట్ల ఇక్కడ గిరిజనుడిగా తనకు పూర్తి అవగాహన ఉందని, వైసీపీదే గెలుపని అంటున్నారు శెట్టి ఫల్గున. వైసీపీకి అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న శెట్టి ఫల్గునకే సీటు కేటాయించింది వైసీపీ. అరకువేలి నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉంది. గతంలో కిడారి సర్వేశ్వరరావు ఇక్కడ నుంచి 36,000 మెజార్టీ గెలిచినా సరే గెలిచి మా పార్టీ వదిలి వెళ్ళిన తర్వాత నేను సమన్వయకర్తగా జాయిన్ అయిన నుంచి ఇప్పటి వరకు పార్టీని బలోపేతం చేస్తూ రాబో ఎన్నికల్లో 80% అంటే సుమారుగా దాదాపుగా 52,000 మెజారిటీతో గెలుస్తానని చెప్పేసి నేను ఈరోజు ధీమాగా చెప్తున్నాను. మన్యంలో జనసేన చాప కింద నీరులా విస్తరిస్తోంది. మన్యంలోని మారుమూల గిరిజనులకు సైతం పార్టీ గుర్తు తెలిసేలా చేశారు ఇక్కడి కార్యకర్తలు. ముఖ్యంగా గిరిజన యువత అధిక సంఖ్యలో పవన్ అభిమానులు కావడంతో పాటు పవన్ కళ్యాణ్ అరకులో పర్యటించిన సందర్భంగా తమ సమస్యల పట్ల ఆయన స్పందించిన తీరు వీరిని బాగా ప్రభావితం చేసింది. తమ గ్రామాలకు అటువంటి నేత రావడంతో తమ సమస్యలను తీరుస్తారన్న నమ్మకాన్ని కలిగించిందని చెప్తున్నారు స్థానిక యువత. కిడారి పాలనలో తమకు ఒరిగిందేమీ లేదని, తమ బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన జనసేన పార్టీ అధినేత గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మెరుగైన సమాజం, మెరుగైన సొసైటీ కోసం, మరి రేపటి భవిష్యత్తు కోసం మా ముందుకు ఈరోజు జనసేన వచ్చారు. గిరిజన మహిళలు కూడా పవన్ కళ్యాణ్ తమ సమస్యలు తీరుస్తారన్న సంపూర్ణ నమ్మకంతో ఉన్నారు. ఇంతవరకు మా గురి నుండి మా ఆడపిల్లలు అందరు పోయినరా, మీరు ఇక్కడ మాట్లాడినరా, ఇక్కడ మీటింగ్ లేనరా అని అనుకుని అన్నాను పంచాయతీ బిల్డింగ్ దగ్గర. మరి అంతే రావాడు వచ్చినాడు రా, ఎవరికి తీసుకొచ్చినావురా నువ్వు, ఎవడు వచ్చినాడు మన దగ్గర చూడంటే ప్రభుత్వం. అరకు ప్రాంతంలో నాయకుల లేమిని పాంగి రాజారావు తీర్చారు. 5 ఏళ్ల రాజకీయ నేపథ్యం ఉన్న పాంగి రాజారావు ఇదే ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. గతంలో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేపథ్యం ఉంది. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన చివరి నిమిషంలో సివేరి స్వామికి టికెట్ ఇవ్వడంతో అవకాశం చేజారింది. అయితే రాజకీయాలకు అతీతంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా ఈయనకు మన్యంలో మంచి పేరుంది. గిరిజన సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఈయన టీడీపీలో ఉన్నప్పుడు సొంత పార్టీకి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిపైనే పోరాటం చేశారు. అరకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ మృతి చెందడంతో
ఆసుపత్రి బయటే ధర్నాకు దిగడం, అది సొంత పార్టీకి చెందిన మంత్రిని నిలువరించడం అప్పట్లో మన్యంలో సంచలనం కలిగించింది. దీంతో పాటు పలు ఉద్యమాల్లో పాల్గొన్న ఈయన రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఇప్పటికీ సొంత ఇంటిని సమకూర్చుకుని మనస్తత్వం. ఇటువంటి వ్యక్తి జనసేన పార్టీలో చేరడంతో జనసేన పార్టీకి అరకులో మంచి నేత లభించాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానిక గిరిజనులు. ఇతనికి సీటును కేటాయిస్తే పార్టీలో చేరడానికి అధికార పార్టీకి చెందిన మండల జిల్లా స్థాయి గిరిజన నేతలు పలువురు సిద్ధమవుతున్నారు. విశాఖ ఏజెన్సీ పాడేరులో గౌరవ జనసేన పార్టీ రథసారథి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నేను నా అనుచరులు పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుండి మేము నిరంతరము ప్రజల్లోకి వెళ్ళి మా తరపున వచ్చినటువంటి కేడరు, అలాగే గతం నుండి జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి కేడర్ మొత్తము కలిసి చాలా గ్రామాల్లో జెండావిష్కరణ, అలాగే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలో గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని పార్టీలో చేర్పించడము, అలాగే ఆ ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం అధికారంలో వస్తే చేసేటటువంటి లక్ష్యాలు ఉద్దేశాలు ఆయన తాలూకు మరి ఆలోచన విధానాన్ని ప్రజలకి మేము చెప్పడం జరుగుతుంది. నిరంతరం మారుమూల ప్రాంతంలోని కూడా అవసరమైన చోట్ల రాత్రిపూట్ల ప్రజల్లో బస చేసి జాగోరే జాగో కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తూ పార్టీ బలోపేతం కోసం నిరంతరం మేము ప్రయత్నం చేస్తున్నాము. మొత్తం మీద రాజకీయంగా పట్టులేని ఎమ్మెల్యే అభ్యర్థితో అధికార పార్టీ తంటాలు పడుతుంటే మరోవైపు సొంత పార్టీలోనే అసమ్మతి తెదేపాను ఇబ్బందిలోకి నెట్టేస్తోంది. మన్యంలో ఉన్న ఆదరణ కలిసి వస్తుందని వైసీపీ భావిస్తోంది. మరోవైపు జనసేనలో పాంగి రాజారావుకు సీటు దక్కితే గెలుపు ఖాయమనిపిస్తోంది. అయితే వామపక్షాలతో పొత్తుల్లో భాగంగా ఈ సీటు సీపీఎంకి దక్కుతుందేమోనన్న అనుమానాలు ఉన్నాయి. అయితే తాజాగా బీఎస్పీతో పొత్తు కారణంగా గతంలో బీఎస్పీ తరపున పోటీ చేసిన పాంగి రాజారావుకు సీటు దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నారు జన సైనికులు. తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోటలా ఉన్న అరకు నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ బాగా వేసిందని చెప్పుకోవచ్చు. కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి చేరినప్పటికీ వైసీపీ క్యాడర్ అయితే అలాగే ఉంది. ప్రస్తుతం తన కుమారుడు శ్రావణ్ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా సీఎం దత్తత పంచాయతీ పెదలవుడు పంచాయతీని కూడా అభివృద్ధి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదే వైసీపీకి అస్త్రంగా మారుతా ఉంది. ఒకవైపు జనసేన కూడా ఇక్కడ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రధానమైన పోటీ వైసీపీ అదేవిధంగా జనసేన మధ్య ఉండబోతోందని నియోజకవర్గాల ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. విజ్వాష్ ఇమ్రాతో కలిసి ఆశా 19 కోసం విశాఖ జిల్లా అరకు నియోజకవర్గం నుంచి. అరకు నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిని అడ్డంగా పెట్టుకుని గెలవాలని అనుకుంటోంది. వైసీపీ తాను కోల్పోయిన స్థానాన్ని ఎలాగైనా తిరిగి గెలవాలని భావిస్తుంది. గిరిజనులు మాత్రం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. మరి ఈ ఎన్నికల్లో అరకులో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 99. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.